వాసవి, జై వాసవి, జై వాసవి. ఈరోజు ఏలూరు జిల్లా, ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘానికి ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. నాతో పాటు ప్రధాన కార్యదర్శిగా మోటమర్రి సదానంద కుమార్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అలాగే కోశాధికారిగా నున్నా శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మహిళా మండలి తరఫున అధ్యక్షురాలుగా తవ్వ అరుణ్ కుమార్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు వారి టీము. అలాగే యువజన సంఘం తరఫున ఎల్లంపల్లి దిలీప్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఆ వాసవి సేవాదాల తరఫున బొలిశెట్టి సురేష్ కుమార్ వారి బృందం ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసింది మొదలు మా ఆర్యవైశ్య సంఘంలో ఉన్న పేద విద్యార్థులకి, మెరిట్తో వచ్చిన విద్యార్థులను చదివించడానికి. అలాగే ఈ మధ్యకాలంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎలాగంటే అద్దెలలో ఉన్నవారు ఎవరైనా చనిపోతే వారి బాడీని అక్కడ పనుకొనివ్వట్లేదు. దానికి ఒక స్థలం చూసి అక్కడ పెట్టి తీసుకెళ్లే ప్రయత్నం చేయడానికి మేమందరం కలిసి కృషి చేస్తామని అనుకుంటున్నాం. అలాగే మేము మా ఆర్యవైశ్యుల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు నిలబడి వారి కష్టానికి మేము చేయగలనంత సహాయం చేసి దాన్ని పరిష్కరిస్తామని చెప్పి సభాముఖంగా చెప్పు. ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యయోగ ప్రమాణ స్వీకారం చేస్తున్నాం. ఈ రోజున ప్రెసిడెంట్గా చలివాది బ్రహ్మయ్య గారు, అలాగే ప్రధాన కార్యదర్శిగా నా పేరు సదానంద కుమార్ మోటమర్రి అన్నయ్య అంటారు, అలాగే నున్నా శ్రీనివాస్ గారు ట్రెజరర్గా, అలాగే మా అనుబంధ విభాగాలుగా మరి యువజన సంఘం, సేవాదళ సంఘం, అలాగే మహిళా సంఘం, ఇలా మేమందరం కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నాం. ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘానికి అనేక ఘనమైన చరిత్ర కలిగి ఉంది. పూర్వం మాకన్నా పూర్వం ముందు ముగ్గురు ప్రెసిడెంట్లు పెద్దలు మారారు. వారందరూ కూడా ఎంతో బాగా చేసి ఆ యొక్క బాధ్యతను మా మీద పెట్టారు. మేము కూడా వారు చేసిన విధంగా అంతకన్నా ఎక్కువగా చేయడానికి, ఘనంగా చేయడానికి ప్రయత్నిస్తాం. మాలో ధనిక వర్గమే కాకుండా అనేక మంది పేద ప్రజలు ఉన్నారు, అట్టడుగు స్థానంలో కూడా ఉన్నారు. వారందరికీ కూడా మాకు తోచిన సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి మా ఆర్యవయస్సులో న్యాయబద్ధమైన ఎటువంటి సమస్య వచ్చినా మేము ముందుండి పెద్దలతో చర్చించి మేమందరం కూడా ఒక కమిటీగా ఏర్పడి వారందరికీ కూడా మేము సహాయం చేస్తాం. అలాగే మాలో మేమందరం అన్నదమ్ములుగా మెలిగేటటువంటి వాళ్ళం. ఈ ఏలూరు అర్బన్ జిల్లా అంతకుముందు మరి చక్కా రాజా గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన పదవీ కాలం ముగియటం వలన ఆయన ద్వారా ఆర్యవైశ్య సోదర సోదరిమణులకి, హేలాపూరిలో నివసిస్తున్న ప్రతి ఆర్యవైశ్యుడికి కూడా ముందుగా స్వాగతం పలుకుతున్నాము. అదేవిధంగా పేద ఆర్యవైశ్యులకి మొదటి ప్రాధాన్యత. ఈ సంఘం పశ్చిమగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం నుండి ఒక ముక్కగా ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అనేది ఉద్బోధించింది. దీనికి ప్రథమ అధ్యక్షుడిగా వాసవి సుబ్బారావు ప్రథమ అధ్యక్షులుగా ఉన్నారు. దాని తదుపరి మోతే వెంకట చలపుతరావు వచ్చారు. వారి దగ్గర నుంచి వీరు ఛార్జీ తీసుకున్నారు. వారు పదవీకాలం ముగిసిన తర్వాత చెక్కా రాజారావుకి ఛార్జీ ఇచ్చారు. చెక్కా రాజారావు వారు కరోనా వచ్చిన సందర్భంలో ప్రతి వాళ్ళకి కూడా 2 సంవత్సరాల కాలపరిమితి అయితే ఆయనకి 4 సంవత్సరాల కాలపరిమితి వచ్చింది. ఆయన అనేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తాం జరిగింది. బీద ఆర్యవేసులకి పెళ్ళిళ్ళకి కావలసిన వస్తు సామాగ్రిని సమకూర్చారు. అదేవిధంగా బీద ఆర్యవేసులకి చదువులకి డబ్బు ఇస్తాం జరిగింది. అదేవిధంగా ఎవరైనా చనిపోతే వారి యొక్క అస్థికలను తీసుకునెళ్ళి కాశీలో గంగలో కలిపే ఏర్పాట్లు కూడా ఇతరుల యొక్క సహకారం తీసుకుని ఆయన చేస్తాం జరిగింది. అదేవిధంగా ఈవేళ రోజున చెక్కా రాజారావు గారి దగ్గర నుంచి అధికారికంగా ఛార్జ్ తీసుకోబోతున్న అధ్యక్షుడు ఎవరయ్యా అంటే చలువాది శివకృష్ణ బ్రహ్మయ్య. మా బైలా ప్రకారం జరగవలసిన విధంగా బైలాను అనుసరించి బైలాలో ఎక్కడా కూడా బైలాని ఓవర్టేక్ చేయకుండా ఎలక్షన్స్ జరిపి ఆ ఎలక్షన్లో ఏకగ్రీవంగా వచ్చిన వారిలోంచి విత్డ్రా అయిపోయగా మిగిలిన చలువాది శివకృష్ణ బ్రహ్మయ్య గారిని అధికారికంగా ఎలక్షన్ ఆఫీసర్ నున్న శ్రీనివాసరావు ప్రకటిస్తుంది జరిగింది. ఎప్పుడైతే అధ్యక్షులను ఎన్నుకున్నామో అధ్యక్షులు కతిమా కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు. దాని ప్రకారంగా ఆయన కోశాధికారిని, ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోవడం జరిగింది, నియమించడం జరిగింది. మోటమర్రి సదానంద కుమార్ గారిని జాయింట్ సెక్రటరీగాను,
ప్రధాన కార్యదర్శిగాను కోశాధికారిగా నున్న శ్రీనివాసరావుని నియమించడమే కాకుండా యువజన సంఘాల సమైక్య అదేవిధంగా వాసవి దళ్ని కూడా ఆయన నియమించారు. అంతేకాకుండా డైనమిక్ లేడీ తవా అరుణ్ గారికి ఈ పర్యాయం మహిళా అధ్యక్షురాలుగా అవకాశం వచ్చింది. ఆ మహిళా అధ్యక్షురాలుగా ఈవేళ చూస్తున్నారు, హాల్ చూస్తే మొత్తం 3/4 వాళ్లే ఆక్యుపై చేశారు. దాన్ని బట్టి అర్థమవుతున్నది మనకి. ఏమర్థమవుతున్నదంటే ప్రతి వాళ్ళు కూడా తమ యొక్క బాధ్యతల్ని నిర్వర్తిస్తారని. ఇప్పుడు వచ్చే రాబోయే టీం గత టీముల కంటా కూడా చాలా ఆర్యవైశ్యులకి, పేద ఆర్యవైశ్యులకి ఎక్కువగా ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారని నమ్ముతూ వారికి శుభాశీస్సులు తెలుపుతున్నాను. జై వాసవి. పేరు మడుపల్లి వర్ష అండి. నా పేరు మడుపల్లి వర్ష. నేను అర్బన్ జిల్లాకి సెక్రటరీగా పోటీ చేశానండి. నేను మా ప్రెసిడెంట్ అరుణకుమారి గారండి, మా ప్రెసిడెంట్, ఆవిడకి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే మా కార్యవర్గం మిగతా పెద్దవాళ్ళకి, మిగతా ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ గారికి, వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. జైవాస్వి అండి. మేము అర్బన్ జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘానికి నేను ట్రెజరర్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నానండి. ఈరోజు ఇక్కడికి మేము ఎవరికి ఏ సమయంలో ఏ ఆపద వచ్చినా కానీ, మహిళలకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మేము ముందుగా నిలబడి వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేయడానికి మేము ముందుకొచ్చాము. ఈ అవకాశం ఇచ్చిన ఉన్నా శీను గారికి, బ్రహ్మయ్య గారికి, అలా సదానందం గారికి, మిగతా ప్రముఖులందరికీ కూడా నా ధన్యవాదం. జయవాసు. Thank you.
అందరూ కూడా ఆశీర్వదండి సార్, అందరూ ఆశీర్వదం.
అధ్యక్షుడిగా మనందరం వాడు, మీ అందరం వాడు, ప్రజలందరం వాడు బ్రహ్మయ్య గారు, అలాగే సెక్రటరీగా మరి సదానందం గారు, అలాగే కోశాధికారిగా నొన్నా శ్రీను గారు, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి రాష్ట్రం నుంచి అధ్యక్షునిగా వచ్చిన ద్వారకానాథ్ గారికి, అలాగే వేదిక అభ్యర్థులకు అందరికీ కూడా, అలాగే ఈ సమావేశానికి చేసిన మహిళా మనులందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు, ధన్యవాదాలు. మా కుటుంబంలో వయస్సులకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మా నాన్నగారి గారి నుంచి, మా తాతగారి గారి నుంచి, అలాగే మా అన్నగారి గారి నుంచి కూడా. ఇందులో చాలా మందితో నేను చిన్ననాటి నుంచి ఆడుకున్న స్నేహితులు కూడా ఇందులో చాలా మంది ఉన్నారు. ఆ ఐక్యమత్యంతోనే మేము కూడా, అన్నగారు కూడా అదే విధంగా వారితో స్నేహంగా కానీ రాజకీయంగా కానీ వారితో ఆ స్నేహ బంధాన్ని కంటిన్యూ చేయడం జరిగింది. ఆ సందర్భంగానే మరి నాకు ఈరోజు నా ఈ అరుదైన గౌరవం దక్కిందని కూడా నేను అనుకుంటున్నాను. తప్పనిసరిగా ఈ వయసు మంది అందరికీ సభాముఖంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎప్పుడు కూడా మా నాన్నగారి దాని నుంచి ఆ ఈ వయసుతో ఏ విధమైన స్నేహబంధం కల్పించుకుని అలాగే చేసుకుంటూ పోయామో అదే విధమైన సహాయ సహకారాలు మా అన్నగారు కూడా అందించారు. రేపు భవిష్యత్తులో కూడా అదే విధమైన సహాయ సహకారాలు నేను కూడా మీకు అందిస్తానని సమావేశంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే అందరూ కూడా స్నేహపూర్వకమైన వాతావరణం ఆదివేశంగా ఉంటుంది. వాళ్ళు ఎక్కువ కూడా గొడవలకు వెళ్ళరు, విద్వేషాలకు వెళ్ళరు, ఏదైనా ఉంటే చదువుకుపోయే మనస్తత్వం వాళ్ళు ఉంటుంది. వాళ్ళు ఏదైనా చెప్పినా కూడా నలుగురు పెద్దల్లో పది ఏదో సరి చేసుకోవడానికి ఉంటారు. అటువంటి ఈరోజు సమాజానికి కావాలి. ఆ సమాజంలో వాళ్ళకి ప్రత్యేకమైన గౌరవం కూడా ఉంది. మరి తప్పనిసరిగా ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ రేపు రాబోయే రోజుల్లో ఏదన్నప్పటికీ కూడా ఆదిమ వయసులు పట్ల బాధ్యతాయుతంగా వాళ్ళకి కావాల్సిన ఏదైనా ఉన్నారంటే మా అన్నగారు దాంట్లో ఏదైతే వాళ్ళకి ఫలానాది కావాలి అంటే అమర్చి పెట్టారో రేపు భవిష్యత్తులో కూడా అదే విధంగా వాళ్ళకి ఆదిమ వయసులకు సంబంధించిన ఏ విషయంలోనైనా సరే ముందుకు నడిపిస్తానని సందర్భంగా తెలియజేసి సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ జగన్. ఈవిడ ఈరోజు మన తెలుగు అదే వైద్య ఆర్య వైద్య మహిళా దినోత్సవంగా ప్రమాణ స్వీకరణ చేస్తున్నందుకు వారు కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. తప్పనిసరిగా ఎందుకంటే ఇటువంటి డైనమిక్ లీడర్ మీ వైద్య సంఘం నుంచి ఉంటాం. ఎంత అరుదైన విషయం, ఏ విషయంలో సరే డైరింగ్ గా వస్తుంది. మరి ఈవిడ ఇంతకంటే మంచి ఉన్నత పదవి కల్లా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మునిశెట్టి సురేష్ కుమార్ గారు, అధ్యక్షులు ఎల్లంపల్లి దిలీప్ కుమార్ గారు కూడా ప్రత్యేక అభినందనలు. మునిశెట్టి సురేష్ కుమార్ గారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు.
ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నూతనంగా కార్యవర్గాన్ని ఎన్నుకోవడం చాలా పారదర్శకంగా ఈ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించటం ఎందుకని చాలా సంతోషపడుతూ ఉన్నా. ఎందుకంటే ఆర్యవైశ్య సంఘం తరపున అంతకుముందు ఆర్యవైశ్య సంఘం తరపున పెద్ద రాజా గారు ప్రెసిడెంట్గా, మన పైడి భీమేశ్వరరావు గారు సెక్రటరీగా, ఇతర పెద్దలందరూ కూడా కార్యవర్గ సభ్యులుగా ఉన్నటువంటి సందర్భంలో జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యంగా ఏలూరు నగరంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులందరికీ కూడా ప్రభుత్వ సహకారం, మా అందరి సహకారం కూడా తీసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులకు కానివ్వండి, ఆర్యవైశ్యుల్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలకు కానివ్వండి, వివిధ రూపాల్లో సేవలు అందించడం, వారందరూ కూడా ఆర్థికంగాను ఇతరత్ర కూడా ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ఆ కార్యక్రమాలను వారు కూడా ఆ లబ్ధి పొందుతూ వారు కూడా ఆర్థికంగా ఎదగటం, అదేవిధంగా వ్యాపారస్తులకు సంబంధించి కూడా మనకందరికీ కూడా తెలుసు వ్యాపారస్తులకు సహజంగా అనునిత్యం ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులకి గురవుతూ ఉంటారు సహజంగానే. వారికి సంబంధించి కూడా అనునిత్యం ఆర్యవైశ్య సంఘం తరపున వారందరూ కూడా వ్యాపారస్తులకు కానీ ఇతరత్ర అందులో పెద్ద వ్యాపారస్తులు కానివ్వండి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు కానివ్వండి, ఇతరత్ర ప్రభుత్వం ద్వారా కావలసినటువంటి సహకారాన్ని మా ద్వారా ఏదైనా సమస్యలకు సంబంధించి ఆ పరిష్కారాలను పొందుతూ, ఇతరత్ర ఏదైనా చిన్న చిన్న వేధింపులకు గురైనా కూడా వాటికి సంబంధించి కూడా మా దగ్గరికి ఆ సమస్యలను తీసుకువస్తూ, ఇప్పుడు ఎంత పారదర్శకంగా ఉందంటే ఎక్కడ కూడా వ్యాపారస్తులు అనేవాడు ధైర్యంగా, ఎందుకంటే వ్యాపారస్తులు అనేవాళ్ళు చాలా నిజాయితీగా ప్రజలకు సంబంధించి వారి అవసరాలు తీరుస్తూ ఈ సమాజంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటారు. వాళ్ళు వారికి సంబంధించి ఏ ఇబ్బంది వచ్చినా
సరైనటువంటి కాలంలో స్పందించకపోతే పౌర జీవనం కూడా స్తంభించేటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా వ్యాపారస్తులకి ఎటువంటి ఇబ్బంది కూడా జరగకుండా గతంలో ఉన్నటువంటి ఆర్యవైశ్య సంఘం వారు చాలా చక్కగా పనిచేయటం మనకందరికీ కూడా తెలుసు. వారందరినీ స్ఫూర్తిగా తీసుకుంటూ ఈరోజు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటూ ఆ నూతన కార్యవర్గం తరఫున సమర్థుడైనటువంటి మరి బ్రహ్మయ్య గారు కానీ, లేకపోతే సెక్రటరీగా సదానందం గారు కానీ, ట్రెజరర్గా శ్రీనివాస గారు కానీ, వీరందరూ కూడా ఇంతమంది పెద్దల సమక్షంలో మరి ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమానికి, ఈ కార్యవర్గానికి సంబంధించి ఎన్నిక కానివ్వండి, వారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి కానివ్వండి, పెద్దలు ద్వారకా గారు కానీ, గుబ్బల చంద్రశేఖర్ గారు కానీ, ఇటువంటి పెద్దల సమక్షంలో ఇటువంటి కార్యక్రమం జరగటం నాకైతే నమ్మకం ఉంది. అంతకుముందు ఉన్నటువంటి కార్యవర్గం ఏ విధంగా అయితే ఏలూరు అర్బన్ జిల్లాలో ఆర్యవైశ్యులందరికీ కూడా సేవలు అందిస్తూ వ్యాపారస్తులకు కానీ, ఆర్యవైశ్యుల్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకి సంబంధించి వారికి అండగా నిలబడేటువంటి కార్యక్రమాన్ని ఎంత సమర్థవంతంగా తీసుకున్నారో మరి చేశారో, అదేవిధంగా మరి మా అందరి సహకారాన్ని కూడా తీసుకుంటూ ఇప్పుడు నూతనంగా ఎన్నికైనటువంటి ఈ కార్యవర్గం కూడా అంత సమర్థవంతంగా మరి ఆర్యవైశ్యులందరికీ కూడా అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ అవసరమైన చోట ప్రభుత్వం తరఫున మా తరఫున కూడా మీరు సహకారాన్ని పొందుతూ మరింత సమర్థవంతంగా ముందుకెళ్తారన్న నమ్మకం మరి నాకుంది. ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళండి. తప్పకుండా మా అందరి సహకారం కూడా ఎప్పుడు గతంలో ఎప్పుడు ఏ సందర్భంలో మా సహకారం అవసరమైనా కూడా ఎప్పుడు ఏ విధంగా మరి మా సహకారం అందిస్తూ వచ్చామో, నూతన కార్యవర్గానికి కూడా ఎప్పుడు మా సహకారం అందించడానికి ప్రభుత్వ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఎప్పుడు మేము సిద్ధంగా ఉంటామని సవినయంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, మరి అంతకుముందు మరి ఉన్నటువంటి కార్యవర్గం అంతా కూడా చాలా సమర్థవంతంగా సేవలు అందించినందుకు నా వారికి నా హృదయపూర్వకమైనటువంటి మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ, నూతనంగా మరి కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైనటువంటి బ్రహ్మయ్య గారు కానివ్వండి, సదానందం గారు కానివ్వండి, శ్రీనివాస గారు కానివ్వండి, ఇతర సభ్యులు కానివ్వండి, వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ, వారికి మా సంపూర్ణ సహాయ సహకారాలు గతంలో ఏ విధంగా ఉన్నాయో మరింతగా మా సహాయ సహకారాలు అందించడానికి మేము ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటామని వారందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఏదైతే మీరు వ్యాపార పరంగా వ్యాపారస్తులు, చిన్న వ్యాపారస్తులు కానీ, పెద్ద వ్యాపారస్తులు కానీ, వారందరికీ కూడా ఏ విధంగా అండదండలు అందిస్తూ ప్రభుత్వ పరంగా ఏ సమస్య వచ్చినా వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ఉన్నారో, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కానీ, మన ప్రభుత్వం తరఫున కానీ వచ్చేటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఎందుకంటే సహజంగా ఆర్యవైశ్యులంటే అందరిలో ఉన్నటువంటి అపోహ ఏంటంటే వారేదో ధనవంతులని, ఆర్యవైశ్యుల్లో ఎవరు పేదవారు ఉండరని కొన్ని అపోహలు ఉంటూ ఉంటాయి. కానీ వాస్తవానికి ఏంటంటే నేను కూడా అనేక సందర్భాల్లో ఆయా ప్రాంతాల్లో ఆర్యవైశ్యులు ఎక్కువగా నివసించేటువంటి ప్రాంతాలకు నేను వెళ్ళినప్పుడు ఎన్నో పేద కుటుంబాలు నేను ఆర్యవైశ్యుల్లో చూడటం జరిగింది. నేను నా విజ్ఞప్తి ఏంటంటే ఆర్యవైశ్యులకు సంబంధించి కూడా పేదవారు చాలామంది ఉన్నారు, మధ్యతరగతి వారు చాలామంది ఉన్నారు, వారందరూ కూడా ఏంటంటే బయటకు వచ్చి ఎటువంటి సహకారాన్ని ప్రభుత్వం వైపు కానీ లేకపోతే మన వైపు కానీ ఎవరు కూడా బయటకు వచ్చి ఇతరత్ర మిగిలినటువంటి వారు ఆ సహాయాన్ని ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి పథకాలని పొందుతున్నట్టుగా ఆర్యవయస్సులు ఎవరు కూడా బయటకు వచ్చి ఆ పథకాలని కానీ ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి సహకారాన్ని కానీ పొందటం ఏ విధంగానే వారికి తెలియదు. కొంతమంది వారు ఎవరు కూడా బయటకు వచ్చి ఆ లబ్ధి అంతా కూడా పొందేటువంటి పరిస్థితి లేదు. నా విజ్ఞప్తి ఏంటంటే మీరు ఎవరైతే ఆర్యవయస్సుల్లో పేదవారుగా ఉన్నారో వారికి సంబంధించి ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ప్రతి ఒక్క పథకాన్ని కూడా పొందేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి కూడా ఉంది. మీరందరూ కూడా ఆ విధంగా ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ఇళ్ల స్థలాలు కానివ్వండి, ఇల్లు కానివ్వండి, లేకపోతే ఇతరత్ర పెన్షన్లు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, ఇతరత్ర లోన్లు కానివ్వండి, ఆసరా కార్యక్రమం, చేయూత కార్యక్రమం, ఇవన్నీ కూడా ఏదైతే ప్రభుత్వం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా వస్తున్నటువంటి ప్రతి ఒక్క పథకం అమ్మ ఒడితో సైతం ప్రతి ఒక్క ఆర్యవైశ్య కుటుంబం కూడా, పేద కుటుంబం, మధ్యతరగతి కుటుంబం పొందేలా మీరందరూ కూడా బాధ్యత తీసుకోండి. ఆ కార్యక్రమంలో నేను కూడా భాగస్వామవుతానని మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తూ, మరింత ప్రత్యేకంగా సహజంగా ఇటువంటి కార్యక్రమానికి సంబంధించి ఇది ఒక వారంతటి వారు వారి సంఘం తరఫున చేసుకునేటువంటి కార్యక్రమం. దానికి మమ్మల్ని అందరినీ కూడా ఇంత ప్రేమతో అభిమానంతో పిలిచి మీ అందరి కుటుంబ సభ్యుడిగా నన్ను కూడా ఆదరించి
మమ్మల్ని కూడా మరి ఇంత ప్రేమాభిమానాలు చూపిస్తున్నటువంటి మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తప్పకుండా భవిష్యత్తులో ఎప్పుడు మా వంతు సహకారం అవసరమైన ఏ విషయంలో అయినా అది వ్యాపారస్తులకు కానివ్వండి, ఇతరత్ర మన వాళ్ళలో ఉన్నటువంటి పేదవారికి కానివ్వండి, ఎప్పుడు ఎటువంటి సహకారం అవసరమైనా కూడా ఎప్పుడు మరి ఆ విధంగా అందుబాటులో ఉండడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని సవినయంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలగజేసినటువంటి పెద్దలకు పాల్గొనేటువంటి అవకాశమే కాదు, మీతో ఈ నాలుగు మాటలు మాట్లాడే అవకాశం కలగజేసినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మహిళా సోదరిమణులు, పెద్దలు, యువకులు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. చిరంజీవి గారిని వాసవి సేవాదళ అధ్యక్షుడిని నాదిగా సత్కరిస్తున్నారు. తవా అరుణ్ గారు మహిళా అధ్యక్షురాలు. అనేక కార్యక్రమాలు ఉన్న నాదిగారి కార్యక్రమానికి ఇచ్చేశారు. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. తింటే అలంకార్ స్వీట్స్ తినాలి, తినిపిస్తే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి. ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం. అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడా చూసి ఉండరు, ఇక ముందు చూడరు. అందుకే రుచి, క్వాలిటీ, టేస్ట్ విషయంలో తగ్గేదేలే. అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి నిత్యం అక్కడ ఆనందం ఉప్పొంగుతుంది. ఇది హ్యాపీ టైమ్ స్వీట్ మూమెంట్. లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ at Alankar Sweets and Bakers, Rama Mahal Center, RR Peta, Yeluru, 5 Station Center, Yeluru.